ఈ నటుడి జీవితం శాపగ్రస్తం. ఎవరో రచయిత రాస్తాడు, మరెవరో రంగులు వేస్తాడు, ఇంకెవరో బట్టలు వేస్తాడు, మరెవరో ఇలా చేయమని చెప్పి జనం ముందు నిలబెడతారు. అక్కడ చప్పట్లు, ప్రశంసలు, పరిషత్తులు, కప్పిన శాలువాలు, కీర్తి కిరీటాలు, వచ్చే అవార్డులు, ఇవన్నీ హంగులన్నీ తనవే అనుకుని నా అంతటి వాడు లేదనే వెర్రి ప్రమలో. ఇక 40 ఏళ్ల నా నట జీవితంలో, నా నిజ జీవితంలో కూడా నా సోదరుడు, నా మిత్రుడు, నా మార్గదర్శి చక్రపాణి. సరదా తీరిందా? వజ్రాల్లాంటి పిల్లలు అన్నవే, చూసుకో, బాగా చూసుకో. జాతి రత్నాలు కడుపు నిండిద్దా, కడుపు నిండిద్దయ్యా. నువ్వు ఒక చెత్త నటుడువురా, మనిషిగా అంతకంటే నీచుడువురా. తప్పుడు నా కొడక. భూమాత, ఒత్తులు మారితే అర్థాలు మారిపోతాయి. అక్షరాన్ని పొడిగా వాడకు, దాని వెనకున్న తడిని చూడు. వక్రంగా పలికి ట్రెండ్ అనుకోకు, భాష నేర్చుకో. నటుడిగా ప్రతి పాత్రలో పుడుతూ చస్తూ, పుడుతూ చస్తూ నిరంతర సంఘర్షణ అనుభవించినప్పుడే నీలో నీ ప్రమేయమే లేకుండా నటుడు బయటకొస్తాడు. తెలుగులో మాట్లాడడం తప్ప, మాతృభాష అంటే మీకు అంతలోకి పోయిపోయిందా? భాష అంటే చరిత్ర, సంస్కృతి, వారసత్వాల త్రివేణి సంగమం. ఏ జపాన్, జర్మనీ, రష్యా, ఫ్రాన్సుల్లో వాళ్ళ మాతృభాషలో చదువుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నారు తప్ప ఇంగ్లీష్ గూడు కింద దూరి వాళ్ళ అస్తిత్వాన్ని తగలెట్టుకోవడం లేదు. To be or not to be, that is the question. Whether it is nobler in the mind to suffer the slings and arrows of the outrageous fortune, or to take arms against the sea of troubles and by opposing end them. To die to sleep, no more. And by sleep to say we end. That is Shakespeare.